సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోవిడ్ 19 టెస్టులు చేయడానికి గాను మొబైల్ బస్సులను ప్రారంభించారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు మరియు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్. అలాగే టెస్టులకు నూతనంగా ఇంపోర్ట్ చేసుకున్న విషయం ద్వారా టెస్టులు జిల్లాలో అత్యధికంగా చేసేందుకు వచ్చిన యంత్రాన్ని కూడా ప్రారంభించారు. అలాగే దానికి సంబంధించిన కార్యాలయాన్ని సిద్దిపేట వైద్య కళాశాలలో ప్రారంభించారు. దీనికి జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డితో పాటు ఆరోగ్య సిబ్బంది మరియు వైద్యాధికారులు శాఖ అధికారులు ఉన్నారు. ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలోకి మొబైల్ వ్యాన్ రావడం జరుగుతుందని టెస్టులు తీసుకోవడం జరుగుతుంది ర్యాపిడ్ టెస్టులను చేయించవచ్చని అలాగే వేరే రకమైన కేసులను కూడా చేయడానికి వీలుగా ఉందని సిద్దిపేట ప్రజలు తొందరగా టెస్టులు చేసుకుని కరోనా టెస్టులను వెనువెంటనే చేసుకున్నట్లయితే పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే హౌస్ ఐసోలేషన్ ద్వారా లేదా ఆసుపత్రికి వెళ్లే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీష్రావు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అందువల్ల నేను మా కౌన్సిలర్స్ అందరితో కూడా నేను కోరేది మీ ఆర్పి మీ ఆశ మీ అంగన్వాడీని తీసుకొని వార్డుకు ప్రతిరోజు కూడా ఒక 50 ఇండ్లు 100 ఇండ్లు మీరు డోర్ టు డోర్ పోయి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది చెకప్ చేయండి. ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా, దగ్గు ఉందా, తుమ్ములు వస్తున్నాయా, ఏదైనా డిఫరెంట్ హెల్త్ కండిషన్ ఉంటే ఎస్ రండమ్మా మీకు రేపు పొద్దున్నే టెస్ట్ చేస్తామని చెప్పి ఇటు మన అర్బన్ హెల్త్ సెంటర్కు నాసర్పురా కానీ అంబేద్కర్ నగర్ కానీ తీసుకుపోయి టెస్ట్ చేయించండి. ఎన్ని టెస్టులు చేయడానికైనా ఇబ్బంది లేదు. ఇవాళ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించి పెట్టినాం, హోమ్ ఐసోలేషన్ కిట్లు తెప్పించి పెట్టినాం, మాస్కులు తెప్పించాం, జిల్లాల్లో కూడా ఆసుపత్రులు పెట్టినాం. ఏ రకమైన ఇబ్బంది లేదు. ప్రభుత్వం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ప్రజల్ని కాపాడుకునే విషయంలో ముఖ్యమంత్రి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయితే మనము చేయాల్సిందల్లా వ్యాధి రాకుండా చూసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే భయపడకుండా ప్రాథమిక దశలో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు మందులు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం.